రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 5 లబ్ధిదారులకు 34 లక్షల రూపాయల విలువైన చెక్కులను సహకార సంఘం చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. సహకార సంఘం ఆధ్వర్యంలో అందిస్తున్న రుణాలను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కృష్ణారెడ్డి రైతులకు సూచించారు. ఎంతో ముందుండి ఈ చెక్కులను ఈ లోన్లను శాంక్షన్ చేస్తూ అందిస్తున్న కృష్ణారెడ్డి గారికి అలాగే సిబ్బందికి ఈ రైతు సోదరులందరూ ధన్యవాదాలు తెలుపుతూ అయితే ఇంకొకటి చెప్పేది ఏంటంటే మన ఎల్లారెడ్డిపేట సొసైటీకి మన రవీంద్రరావు సార్ గారు మన చైర్మన్ కృష్ణారెడ్డి గారికి ఉన్న స్నేహబంధం మా సొసైటీకి తీర ముందుగా అన్ని సోదరుల కంటే ముందుగా పనిచేస్తుందని మేము తెలుపుటకు గర్వపడుతున్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి అలాగే నా మిత్రములకి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పక్షాన 5 మంది రైతులకు దాదాపుగా 34 లక్షల రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. 2018 మా కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత అనేక మంది రైతులకు సొసైటీ పరిధిలోని రైతులందరూ కూడా దీర్ఘకాలిక రుణాల నిమిత్తం దరఖాస్తు పెట్టుకున్న వారం రోజుల లోపే అందరికీ కూడా లోన్లు త్వరితగతిన అందజేయడం జరుగుతుంది. వ్యాపారం మరియు దాని అనుబంధ రంగాలను బలోపేతం చేసేటువంటి క్రమంలో ఒకట ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో దానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సహకార సంఘాలన్నీ కూడా రైతు పక్షాన నిలబడుతూ వారికి అవసరమైనటువంటి పంట రుణాలు కానివ్వండి, దీర్ఘకాలిక రుణాలు కానివ్వండి, ఇంకా అనేక రకాల సేవలను సహకార సంఘం ద్వారా అందిస్తూ మా సొసైటీ పరిధిలోని 12 గ్రామాలకు విస్తృతంగా సేవలు అందిస్తూ ఉన్నాం. దాంతోపాటు రైతు సంక్షేమంతో పాటు సహకార సంఘ అభివృద్ధిలో భాగంగా 400 మెట్రిక్ టన్ల గోదాము అలాగే పెట్రోల్ పంపు మల్లొక గోదాము బొప్పపూర్లో నిర్మించుకోవడం అటువంటి జరుగుతూ ఉంది. సంక్రాంతి తర్వాత ఈ సహకార సంఘాన్ని మరియు బ్యాంకును ఎక్స్టెన్షన్ చేసే క్రమంలో ఒకట 14 లక్షలతో దాన్ని కూడా కాంప్లెక్స్ కూడా నిర్మించి తలపెట్టినాం. దీనంతటి కూడా గౌరవనీయులు పెద్దలు పూర్జులు నాప్స్కాప్ చైర్మన్ మరియు రాష్ట్ర సహకార అఫెక్స్ బ్యాంక్ అధ్యక్షులు రవీంద్రరావు గారి ప్రోత్సాహం, దాంతోపాటు మా సంఘ డైరెక్టర్లు రైతుల యొక్క ప్రోత్సాహంతోనే మరి గత 10 సంవత్సరాలుగా సహకార సంఘాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందటికి నడిపిస్తూ ఉన్నాం. ఇంకా కూడా రైతులు ఏదైనా ఎల్టీలో దీర్ఘకాలిక రుణం కావాల్సి వచ్చినప్పుడు ఏ రంగంలోనే వ్యవసాయాన్ని దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేసుకునేటువంటి క్రమం లోపల మీరు బర్రెలకు గొర్రెలకు హార్వెస్టర్లకు ట్రాక్టర్లకు మైనర్ ఇరిగేషన్ కానివ్వండి, ఇంకా అనేక రంగాలకు నిధులు ఇచ్చేందుకు మేము పాలకవర్గం అంతా కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి దయచేసి సహకార సంఘ పరిధిలోని రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. దాంతోపాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఉపాధ్యక్షుడు జంగిటి సత్తన్న గారికి, డైరెక్టర్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారికి, నరసింహారెడ్డి గారికి, మా మిత్రులైనటువంటి సీనియర్ నాయకుడు హసన్బాయ్ గారికి, నరసింహ గారికి, అనిల్ గారికి, అలాగే లబ్ధిదారులందరూ కూడా నాయకు నమస్కారం తెలియజేస్తాం. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు గత 5 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి వృక్ష ప్రసాదాన్ని కరోనా నిబంధనల దృష్ట్యా ఈసారి 14, 15 తేదీల్లో 2 రోజులు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని వృక్ష ప్రసాద దాత జన్నపరెడ్డి సురేందర్ రెడ్డి తెలిపారు. గత 5 సంవత్సరాలుగా కొత్తకొండ వీరభద్రస్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలకు వస్తున్న భక్తులందరికీ వృక్ష ప్రసాదం పేరిట వృక్షాలను ప్రసాదంగా ఇవ్వడం జరుగుతున్నది.
మొదటి రెండు సంవత్సరాలు లక్షల మొక్కలు ఇప్పుడు మాత్రం కొంచెం తగ్గించేసి కరోనా దృష్టిలో పెట్టుకొని కేవలం రెండు రోజులకు మాత్రమే కుదించడం జరిగినది. వృక్ష ప్రసాదం ఒక బృహత్తరమైన కార్యక్రమం అని చాలామంది పెద్దలు దీన్ని ప్రశంసించడం జరిగినది. ఒక మొక్కను మనం ప్రసాదంగా ఇవ్వడం వలన ఆ ప్రసాదాన్ని తీసుకెళ్ళి ఇంటి ఆవరణలో మొక్కను పెట్టుకోవడం వలన దినదిన అభివృద్ధి అయి ఒకరోజు ఆక్సిజన్ రూపకంలో రానున్న రోజులలో పండ్ల రూపకంలో నీడ రూపకంలో చెట్టు ఎప్పుడు మనిషికి తోటుగా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం మనం ఎంచుకోవడం జరిగింది. 5 సంవత్సరాలుగా ఈ సంవత్సరం కూడా మామిడి జామ ఉసిరి దానిమ్మ చెట్లు మనం పంపిణీ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కరోనాను దృష్టిలో పెట్టుకొని కొంచెం కరోనా నిబంధనలు పాటిస్తూ వృక్ష ప్రసాదం స్వీకరించి బెన్నులు కాగలని 5-4 సంవత్సరాలుగా ఈటల రాజేందర్ గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడా వారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది. వారు 14 తారీఖు రోజు ఇక్కడికి పొద్దున 11 గంటల ప్రాంతంలో వస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం కట్కూరులో రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రెడ్డిబిడ్డ పత్రికను ఆవిష్కరించారు. కట్కూరు గ్రామంలో 150 మంది వరకు తెలంగాణ రెడ్డిబిడ్డ పత్రికకు సభ్యత్వం తీసుకున్నారని, అక్కనపేట మండల వ్యాప్తంగా మరింత ఎక్కువ మంది రెడ్డిబిడ్డలు తెలంగాణ రెడ్డిబిడ్డ పత్రిక సభ్యత్వం తీసుకోవాలని కట్కూరు గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి కోరారు. తెలంగాణ రెడ్డి బిడ్డ పత్రిక రిలీజ్ చేయడం అనేది, ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి కూడా మా దగ్గర ఒక 100-150 మంది దాకా సభ్యత్వం తీసుకొని వాళ్ళు ప్రతి నెల బుక్స్ను కానీ మరి క్యాలెండర్ కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎంతమంది ఆశిస్తున్నా కూడా ఈ మండలం నుంచి కూడా, ఒక మా కట్కూరే కాదు ఈ మండలం నుంచి కూడా ఇంకా ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఆశించగా ఉండేవాళ్ళు. అందరూ వాళ్ళు తీసు చేరాలని కోరుకుంటూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు, ఎందుకంటే కొత్త నూతన సంవత్సరం శుభాకాంక్షలు మనకు అప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు, ఎందుకంటే మనం ఇప్పుడే కదా మన ఆ తర్వాత మన నెక్స్ట్ ఉగాది వస్తుంది ఇక పండుగ స్టార్ట్ అవుతాయి కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు మండలి తరపు నుంచి అందరికి కూడా తెలియజేసి. ఈరోజు తెలంగాణ రెడ్డి బిడ్డ పత్రిక కట్కూరు గ్రామ అక్కనపేట మండలం కట్కూరు గ్రామంలో రిలీజ్ చేయడం జరిగింది. శుభాకాంక్షలు మరియు భోగి సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇదే విధంగా ఇంకా చాలామంది ఈ పత్రికలో పాల్గొనాలని కోరుతున్నాము. ఇంకా ఎక్కువ సంఖ్యలో ముందు ముందు చేయడానికి ప్రయత్నం చేస్తాం మా ఊరికి. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని పలు గ్రామాల్లో కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దునకంటి నర్సయ్య, రైతుబంధు అధ్యక్షుడు శర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. We'll be right back.
మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు బంధు నిధులు ఇంకా అందరి ఖాతాల్లో పడలేదని, చాలా మంది రైతులు రైతు బంధు నిధుల కోసం నిరీక్షిస్తున్నారని ఆయన అన్నారు. రైతు బంధు నిధులు సంపూర్ణంగా రైతుల ఖాతాల్లోకి వేయకుండానే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉత్సవాల పేర సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం 50,000 కోట్ల రైతు బంధు ద్వారా ప్రజలకు మేలు చేకూరిందని కూడా సంబరాలు జరుపుకుంటుంది. కానీ మీరు సంబరాలు చేసి కొంతమంది రైతు బంధు రానటువంటి రైతులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దోషపడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని వెంటనే రాని రైతులందరూ కూడా వెంటనే రైతు బంధు ద్వారా ఆ డబ్బులు ఏవైతే జమ అయ్యాయో వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతు ప్రభుత్వం అని చెప్పుడు ఈ ప్రభుత్వము గొప్పలకే పోతుంది తప్ప రైతుల పట్ల శ్రద్ధ లేదని మరొకసారి నిరూపితమవుతుంది. 50,000 కోట్లు ఇస్తున్నామని సంబరాలు జరుపుకున్న ప్రభుత్వము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేక పథకాల ద్వారా ఇరిగేషన్ ద్వారా పనిముట్లు ఇచ్చేది, ట్రాక్టర్లకు రోటోవేటర్లు ఇచ్చేది, ఇంకా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేది, ఇంకా అనేకమైన పథకాలు సబ్సిడీ ద్వారా రైతులకు అందించేది. ఇవన్నీ ఇప్పుడు పక్కపోయి కేవలం రైతు బంధు ఒక పథకాన్ని పట్టుకొని మేమిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుంది. దీని రైతులు వెంటనే ప్రభుత్వము ఈ రాని వాళ్ళకు డబ్బులు ఇచ్చి మరి మిగతా అన్ని కూడా సబ్సిడీ కార్యక్రమాల్లో అమలుకు తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాని వారికి వెంటనే విడుదల చేయాలి. గతంలో కూడా 2016-17లో కూడా కొన్ని దఫాలుగా రైతులకు కొంతమంది రైతులకు ఆ రోజు రైతు బంధు ద్వారా డబ్బులు ఇచ్చారు, కొంతమంది రైతులకు ఇవ్వలేదు. ఆ ఇవ్వని రైతులకు అందరూ కూడా ఆ రోజు ప్రభుత్వం వెక్కొట్టడం జరిగింది, వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది, వాళ్ళ దోష పుచ్చుకోవడం జరిగింది. ఈ రోజు ఆ దోష పుచ్చుకోకుండా ఈ దఫా రాని రైతులందరికీ వెంటనే రైతులు విడుదలయ్యాక డబ్బులు రైతులకు విడుదలయ్యాయి.